నమస్కారం, నా పేరు అనిరుద్ అండ్ వెల్కమ్ టు జీపీఎల్ జెమ్ పరీక్ష జమోనజికల్ ల్యాబొరేటరీ అండ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, అసలు ఎమరాల్డ్ ఇంకా గ్రీన్ బెరల్, అంటే అనగా మన పచ్చ ఇంకా మార్కెట్లో పిలువబడే గ్రీన్ బెరల్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి తెలుసుకుందాం. ఈ టాపిక్ అనేది చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది, లైక్ అంటే గ్రీన్ బెరల్ అంటే ఏంటి, అసలు ఎమరాల్డ్ అంటే ఏంటి, అసలు దీని ఈ రెండింటిని ఎలా ఈజీగా ఫైండ్ చేయాలి. ఓకే, ఈరోజు మనం ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఒక మొత్తం క్లారిఫికేషన్ తీసుకుందాము. ఈ వీడియో తర్వాత మీకు ఈ టాపిక్లో 100% క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఒక బెరల్, ఓకే, ఫస్ట్ బెరల్ అనగా ఒక గ్రూప్, అది గ్రూప్ అనగా మనం అనుకోవచ్చు ఒక ఫ్యామిలీ ఒక హెడ్ అనుకోవచ్చు. ఓకే, దాని లోపల మీకు ఎమరాల్డ్, గ్రీన్ బెరల్, ఓకే, మళ్ళీ ఎల్లో బెరల్, మళ్ళీ వైట్ బెరల్, ఓకే, మళ్ళీ మీకు రెడ్ బెరల్, ఓకే, ఇవన్నీ కలర్స్ ఉంటాయి. ఓకే, ఈ ఫాదర్ అని ఎందుకు అంటామంటే మెయిన్ గ్రూప్ హెడ్ బెరల్. ఓకే, బెరల్లో మీకు కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ ఉంటాయి, ఇంకా ఎమరాల్డ్ కూడా ఉంటుంది దాంట్లో. ఓకే, మీకు బెరల్ యొక్క కెమికల్ ఫామ్లో వచ్చేసి బెరీలియం, అల్యూమినియం, సిలికెట్. ఓకే, మెయిన్ గ్రూప్ అంటే మెయిన్ హెడ్ ఒక గ్రూప్ ఒక కెమికల్ ఫామ్లో వచ్చేసి మీకు బెరీలియం, అల్యూమినియం, సిలికెట్. ఓకే, మీకు ఇప్పుడు దీంట్లో ఈ వెరైటీస్ అనేవి ఎలా వస్తాయంటే ఈ బెరీలియం, అల్యూమినియం, సిలికెట్ ప్లస్ ఐరన్. ఓకే, లేకపోతే మీకు ఐరన్ ఉంటే మీకు అది గ్రీన్ బెరల్ లాగా అవుతుంది. ఓకే, మీకు ఈ బెరీలియం, అల్యూమినియం, సిలికేట్తో పాటు క్రోమియం, ఓకే, లేకపోతే వెరీనియం, ఓకే, ఈ రెండు కాంబినేషన్లో మీకు వస్తే అది ఎమరాల్డ్ అవుతుంది. మోస్ట్లీ మనము దీని యొక్క కెమికల్ ఫార్ములా సేమ్, గ్రీన్ బెరల్ ఇంకా ఎమరాల్డ్ యొక్క కెమికల్ ఫార్ములా సేమ్, దాని యొక్క హార్డ్నెస్ సేమ్, దాని యొక్క ఎస్జీ సేమ్, అన్నీ సేమ్. ఓకే, దాని కెమికల్ ఫార్ములాలో కలరింగ్ ఎలిమెంట్ అని ఉంటుంది. కలరింగ్ ఎలిమెంట్ అనగా ఏంటంటే ఆ కెమికల్ వల్ల దీని యొక్క కలర్ వస్తుంది, అలా ఆ కెమికల్ వల్ల ఈ స్టోన్ యొక్క కలర్ అలా మారిపోతుంది. ఈ అన్నీ సేమ్, దాని హార్డ్నెస్, ఆర్ఏ, ఎస్జీ అన్నీ సేమ్ ఉంటాయి, కానీ దాని పారామీటర్స్ అన్నీ సేమ్ ఉంటాయి కానీ దాని యొక్క కెమికల్ ఫార్ములాలో ఒక కలరింగ్ ఎలిమెంట్ అని ఉంటుంది, ఆ కలరింగ్ ఎలిమెంట్ ఒకటే డిఫరెంట్ ఉంటుంది. సో మనం దీన్ని ఎలా ఫైండ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 2 stones ఉన్నాయి. ఓకే, అనుకుందాం మనం మన దగ్గర ఒక పచ్చ ఉంది, ఇంకోటి ఒక గ్రీన్ బెరల్ ఉంది. ఈ రెండు మనం నార్మల్ టెస్టింగ్లో మనం పొలారోస్కోప్లో లేకపోతే మన ఆర్ఐలో లేకపోతే మనం మైక్రోస్కోప్లో చూస్తాడో కొంచెం ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉంటాయి. ఎమరాల్డ్ ఏంటనగా ఎమరాల్డ్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేరే ఉంటాయి, మనం ఆ టాపిక్ మనం ఫర్దర్ వీడియోస్ డిస్కస్ చేస్తాము. కానీ మన బేసిక్ టెస్టింగ్లో అన్నీ సేమ్ ఉంటాయి మనకి, లైక్ దాని యొక్క ఎస్జీ, దాని యొక్క ఆర్ఐ, దాని యొక్క లైక్ అంటే ఆప్టిక్ క్యారెక్టర్, అన్నీ ఆప్టిక్ ఫిగర్, ఇవన్నీ సేమ్ ఉంటాయి. కానీ మనము ఒక ఫిల్టర్ ఉంది మనకి, చెల్సియా ఫిల్టర్ అంటాం దీన్ని. ఈ ఫిల్టర్ లైక్ కేవలం దీనికోసమే మనము లైక్ అంటే కేవలం దీనికోసమే దీన్ని తయారు చేస్తారు. దీనిలో ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఏం చేస్తుంది అంటే దీని పని, దీని యొక్క వర్క్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏం మాట్లాడడం, ఎమరాల్డ్లో ఒక ఎలిమెంట్ ఉంటుంది క్రోమియం అని, ఆ క్రోమియం ఉంటేనే దీన్ని మనము ఎమరాల్డ్ అంటాం, ఐ మీన్ పచ్చ అంటాం. ఓకే, ఆ ఇప్పుడు మనం బెరిల్ యొక్క కెమికల్ ఫార్ములా బెరీలియం, అల్యూమినియం, సిలికేట్. ఓకే, ఎమరాల్డ్ యొక్క కెమికల్ ఫార్ములా బెరీలియం, అల్యూమినియం, సిలికేట్ ప్లస్ క్రోమియం ఆర్ విఆర్. ఓకే, సో దీంట్లో క్రోమియం, బెరిల్లో క్రోమియం ఉండదు, మన ఎమరాల్డ్లో క్రోమియం ఉంటుంది. సో ఎమరాల్డ్లో మీకు క్రోమియం ఉంటేనే అది ఎమరాల్డ్ కింద కన్సిడర్ చేస్తాం, లేకపోతే బెరిల్ అది, ఇది గ్యారంటీ షూర్. అంటే దీని ఎమరాల్డ్ ఒక కెమికల్ ఫార్ములాలో మీకు కలరింగ్ ఎలిమెంట్ అనేది క్రోమియం పక్క ఉండాల్సింది. సో ఇది ఏంటంటే ఈ ఫిల్టర్లో మనకు ఒక స్పెషల్ ఒక దీంట్లో ఒక ఫిల్టర్ ఉంటుంది. ఓకే, ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే మీకు స్టోన్ అని పచ్చ ఒకటే అని కాదు, ఏ స్టోన్లో అయినా సరే దీంట్లో ఒక క్రోమియం కంటెంట్, ఓకే, దీంట్లో ఒక క్రోమియం కంటెంట్ అనేది డిటెక్ట్ చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే మీకు ఇది ఒక స్ట్రాంగ్ లైట్లో ఎమరాల్డ్ పెట్టేసి మనం దాంతో చూస్తే, మనం ఇలా దీన్ని పెట్టి దీనిలో మనం ఇలా చూస్తే ఇది రెడ్ కలర్ చేంజ్ అవుతుంది. అంటే న్యాచురల్ ఎమరాల్డ్స్ అనేది కొంచెం మీకు రెడ్డిష్ కలర్ అవుతాయి, కానీ బెరిల్లో క్రోమియం లేదు, సో మనకి అది రెడ్ కలర్గా చేంజ్ కాదు, అసలు అలా ఉంటుంది. ఇది క్రోమియం అనేదాన్ని డిరెక్ట్ చేస్తుంది. క్రోమియం ఇంకా ఇంకొక ఎలిమెంట్ కూడా డిరెక్ట్ చేస్తుంది, దాన్ని కోబాల్ట్ అంటాం. కానీ మనకి ఎమరాల్డ్స్లో కోబాల్ట్ అనేది లేదు కాబట్టి మనం మెయిన్ ఇది క్రోమియం వాడడానికి, క్రోమియం చూడడానికి చేస్తాం.
సో దీంట్లో కొన్ని అంటే ఒక్కోసారి మన నేచర్లో ఒక్కోసారి మిస్టేక్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎమరాల్డ్లో అయితే పక్క క్రోమియం ఉంటుంది, ఓకే, కానీ ఐరన్ వచ్చింది, ఎఫ్ఏ అంటాం, ఐరన్ వచ్చింది ఒకవేళ, అంటే మన ఎమరాల్డ్ అయినా ఐరన్ వచ్చేసింది, ఓకే. ఐరన్ జనరల్గా జాంబియన్ ఎమరాల్డ్స్లో కొంచెం ఐరన్ కంటెంట్ అనేది ఒక్కోసారి వస్తుంది. సో ఐరన్ వచ్చినప్పుడు ఈ యొక్క ఫిల్టర్ అనేది ఫెయిల్ అవుతుంది, అంటే ఈ ఫిల్టర్లో ఐరన్ వల్ల మీ క్రోమియం కంటెంట్ అనేది కనిపించదు మీకు, కానీ దాని లోపల క్రోమియం ఉంటుంది కానీ అది కనిపించదు. సో ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తుంటే మనం హయ్యర్ టెస్టింగ్కి వెళ్తాం, ఎక్స్ఆర్ఎఫ్ లేకపోతే ఎఫ్టీఐఆర్ లేకపోతే రమన్ స్పెక్ట్రోస్కోప్లో ఆర్ట్ దాంట్లో మనం దాని యొక్క కెమికల్ ఫార్ములా తీసి దాంట్లో క్రోమియం ఉందా లేదా అని టెస్ట్ చేస్తాం. కలర్ రెండు ఒక్కోసారి సేమ్ కూడా వస్తాయి, అంటే మనం అంటే చాలామంది మార్కెట్లో ఏమంటే కొంచెం లైట్ గ్రీన్ ఉంటే అది బెరల్, కొంచెం డార్క్ ఉంటే అది పచ్చమని ఎమరల్డ్ అంటారు, కానీ అలా కాదు. మీకు బెరల్లో కూడా మీకు చాలా కేసెస్ ఉన్నాయి, అంటే చాలా స్టోన్స్ మేము చూసాము సేమ్ మీకు ఎమరల్డ్ పచ్చ కలర్ ఉంటుంది, కానీ దాని యొక్క సింపుల్ డిఫరెన్స్ ఒకటి ఏంటంటే మీకు గ్రీన్ బెరల్లో క్రోమియం కంటెంట్ అనేది 100% ఉండదు, కానీ మీకు పచ్చలో క్రోమియం కంటెంట్ ఉంటుంది. సో ఇదే డిఫరెన్స్ మీకు. ఓకే, థ్యాంక్ యూ. మా కంటెంట్ మీకు కానీ అర్థమైనట్టయితే లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటుందా కమెంట్స్లో మీరు పెట్టొచ్చు, ఓకే. లేకపోతే మీకు ఫర్దర్గా మన జెమ్ స్టోన్స్ గురించి ఎటువంటి డౌట్ అయినా సరే నన్ను మీరు కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ.